ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ డే క్రికెట్లో ఒకప్పుడు 300 పరుగులు భారీ స్కోర్గా ఉండేది, ఛేదనకు కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం 350 పరుగుల స్కోర్ను కూడా ఈజీగా ఛేదించేస్తున్నాయి అన్ని జట్లు. ఇక మనకు ఛేదనలో అత్యధిక పరుగుల వ్యక్తిగత స్కోర్ను కలిగి ఉన్న టాప్ 5 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నంబర్ 5 హర్షల్ గిబ్స్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇతను 2005లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతూ 435 పరులను ఛేదించే క్రమంలో 175 పరులు చేయడం జరిగింది. ఇతను చేసిన ఈ స్కోర్ అనేది ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ జాబితాలో 5వ స్థానంలో ఉంటే 4వ స్థానంలో న్యూజిలాండ్కు చెందిన రాస్ టేలర్ సాధించిన స్కోర్ ఉంది. ఇతను 2018లో ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడుతూ 335 పరుగులను ఛేదించే క్రమంలో 181 పరుగులు చేయడం జరిగింది. రాస్ టేలర్ చేసిన 181 పరుగుల స్కోర్ అనేది టాప్ 4లో ఉంటే టాప్ 3లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన స్కోర్ ఉంది. ఇతను 2012లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతూ విరాట్ కోహ్లీ మనకు 330 పరుగులను ఛేదించే క్రమంలో 183 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. కోహ్లీ చేసిన 183 రన్స్ అనేది ఛేదన్లో టాప్ 3 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత టాప్ 2లో చూసినట్టయితే టీమిండియా మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చేసిన స్కోర్ ఉంది. ఎంఎస్ ధోని 2005లో శ్రీలంకతో మ్యాచ్ ఆడుతూ 299 పరుగులను ఛేదించే క్రమంలో 183 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. ధోని చేసిన ఈ స్కోర్ ఛేదనలో టాప్ 2 పొజిషన్లో ఉండగా టాప్ 1లో చూసినట్టయితే ఆస్ట్రేలియాకు చెందిన ఆల్రౌండర్ షేన్ వాట్సన్ చేసిన స్కోర్ ఉంది. ఇతను 2011లో బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడుతూ 230 పరుగులను ఛేదించే క్రమంలో 185 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. కేవలం 96 బంతుల్లోనే 185 పరుగులు చేశాడు షేన్ వాట్సన్. ఇక ఇతను చేసిన ఈ స్కోర్ ఛేదన్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది.